ప్రభు ప్రభుయేసుకృష్ణ నామములో మీ అందరికీ శుభములు కాలపు ఐదవ శనివారము వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును మొదటి పట్టణము ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు ఆ జనులతో యావే ప్రభుడనైనా నా మాటలుగా ఇట్లు చెప్పుము నేను ఇజ్రాయేలీలను తాము చెల్లా చెదరైన జాతుల నుండి తిరుగరప్పింతును వారిని ఏకము చేసి వారి నేలకు తోడ్కొని వత్తును వారి దేశమున ఇజ్రాయేలు కొండలపైని వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును ఒక్క రాజే వారిని పరిపాలించును వారు మరలా రెండు జాతులుగా రెండు రాజ్యములుగా చీలిపోరు వారు మరల రోతగొల్పు విగ్రహముల ద్వారా కానీ పాపకార్యముల ద్వారా కానీ మలినాత్ములు కారు నేను వారిని పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును వారు నా ప్రజలగుదురు నేను వారికి దేవుడ నగుదును నా సేవకుడైన దావీదు వారిని పాలించును ఒక్క రాజు వారిని ఏలును వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమున వారు వసింతురు అది వారి పితరులు వసించిన నేల వారును వారి సంతతియు తరతరముల దాకా అచటనే జీవించుదురు నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనమును చేసుకొందును వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును నేను వారితో వసింతును నేను వారికి దేవుడ నగుదును వారు నా ప్రజల గుదురు నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతుల ప్రభుడనైన నేను ఇజ్రాయేలును నా ప్రజలుగా ఎన్నుకొంటినని గ్రహించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి యాభై ఏడవ వచనము వరకు మరియమ్మతో వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి కానీ వారిలో కొందరు పరిసెయ్యలు ఎద్దుకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతములను గురించి వివరించిరి అంతట ప్రధానార్చకులు పరిసెయ్యులు సభను సమావేశపరిచి మనము ఏమి చేయుదము ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసిరు అప్పుడు రోమియులు వచ్చి మన దేవాలయమును మన జాతిని రెండింటినీ నాశనము చేసెదరు అని చెప్పరి కాని వారిలో ఒకడు ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా మీకు ఏమీ తెలియదు జాతి అంతయు నాశనమొగుట కంటే ఒక వ్యక్తి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కాదా అనెను ఈ మాట అతడు తనకు తానుగా కాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను కేవలము ఆ జాతి కొరకే కాదు చల్లాచదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను వారు ఆనాటి యేసును తుదముట్టించుటకు కుట్రులు పన్నుచుండిరి అందుచే యేసు అప్పటి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేశెను ఆయన అచ్చట నుండి ఆ నిర్జన ప్రాంతము సమీపమున ఉన్న ఎఫ్రయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను యూదుల పాస్కా పండుగ దగ్గరపడెను అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమ్ము తాము శుద్ధి చేసుకునుటకై పండుగకు ముందుగానే ఎరుషలేమునకు వచ్చియుండిరి వారు కొరకు వెదుకుచుండిరి దేవాలయమున ప్రజలు నీకు ఏమి తోచుచున్నది అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి ప్రధానార్చకులు పరిసెయులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక